दिगंबरा दत्तावधूता दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 दत्तावधूता दिगंबरा 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 दत्तावधूता दिगंबरा ఇంకా ఘనంగా చేద్దాం మార్గశిర్నక. నిన్న ఈ రెండు రోజుల నుంచి చూస్తున్న విషయాలు గమనిస్తున్నా, నేను కూడా చెలించేది లేదు. ఇంకా ఇప్పుడు చూడండి, మనకి అండగా సాయి దివ్య రక్షాకవచ మహాయంత్రం వచ్చింది. అందుకే ఈసారి ఒకటే నిర్ణయం చేసుకుంది, మహాయంత్ర పూజ జరిగిన తర్వాత సంకల్ప పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్ప పత్ర పూజ చేసి సంకల్పాలు చెప్పి స్వయంగా నేనే ఆ యంత్రం పైన సంకల్ప పత్రాలను ఉంచటం అనేది జరుగుతుంది. ఆ సంకల్ప పత్రాలను రెండు రోజులు ఉంచి, అంటే పౌర్ణమి గడియలు, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు ఉంటాయి కాబట్టి పౌర్ణమి గడియలంతా కూడా ఈ సంకల్ప పత్రాలు ఉంచి, అనంతరం ఆ సంకల్ప పత్రాలన్నింటినీ కూడా విభూతి ప్రసాదంతో పాటుగా మీ గృహాలకు పంపటం అనేది జరుగుతుంది. ఆ సంకల్ప పత్రాలన్నింటినీ కూడా మీరు చక్కగా మీ ఇంట్లోనే అవి అందిన తర్వాత దాని ప్రొసీజర్ కూడా నేను చెప్తా. కర్పూరంతో చక్కగా వాటిని మీ ఇంట్లో కాల్చండి. ఇది అవసరం, ఇప్పుడు ఇది అవసరం. ఈ జరుగుతున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ సంకల్ప పత్రాలను యంత్రాన్ని స్పర్శించిన ఆ సంకల్ప పత్రాలను మీరు మీ ఇంట దహనం చేస్తారో ఆ ఇంట్లో ఎటువంటి అనారోగ్యాలు సంక్రమించవు, ఎటువంటి ఇల్యూషన్స్ ఉండవు, అంటే ఆ భ్రమలు ఉండవు. అమ్మో నాకేమన్నా అయిపోతుందేమో, అమ్మో కొత్త ప్రచారాలు చేస్తున్నారు, కొత్త ప్రచారాలు, రకరకాలుగా భయపడకండి. ఇది ఇలా బంధనం వేసిన సంకల్ప పత్రం మొత్తం. కాబట్టి ఈ సంకల్ప పత్రాలను చక్కగా పూజించి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి, అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, మనతో సాయినాథుడు ఉన్నాడు, అన్నీ బాగా జరుగుతాయి. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.